హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మొత్తానికి అయితే గత ప్రభుత్వం ఆశ్రమించని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే పెంచాయితీ పంపిణీ చేసేది ఆయన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే ఆశ్రయించిన కాస్త చేతు పింఛన్గా మార్చి రుద్దుకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చూపిన పెంచి ఆయన కొత్త వారు కూడా పెంచాయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదు అనేసి పథకం ఇటు వృద్ధులు వితంతులు దివ్యాంగులు అనే ప్రతిపక్ష నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు త్వరగా ఈ పథకం అయితే అమలు చేయాలి ఈ పథకం అమలు చేస్తే కొంచెం భరోసా అయితే ఉంటుంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు చేతితో పథకం కింద పెంచ్ అయితే ఇవ్వబోతుంది కానీ ఎప్పటి నుంచి ఇస్తుంది ఎవరో ఇస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికైతే ఆశ్రమించని కాస్త చేయుత పింఛగా మార్చి వృద్ధుల నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చూపులు పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు అలానే కొత్త కూడా పింఛి అయితే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారం మనకి చేయుత పథకం కింద పింఛతే అమలు చేయబోతున్నారు కాబట్టి మనకైతే ఈ రోజు నుంచి అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు చేయువత పథకం ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం అర్హత లేకుండా పింఛతే ఇచ్చాసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే కాబట్టి ఏ నేపథ్యంలో ఇంటింటికైతే సర్వే పూర్తి చేసింది ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళకి పేరు చేసి ఎవరైతే అర్హత లేకుండా పేరు తీసేశారు మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారికి సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి ఆశ్ర పింఛన్ కాస్త చేతితో పింఛన్ మార్చి వృద్ధులు యుద్ధంతో నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున పెంచు అయితే పెంచి ఆయన కొత్త కూడా పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే ఈ నెల సంవత్సరం పెంచయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి అంటే అక్టోబర్ నెల సంవత్సరం ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నెల నుంచి పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు చేతితో పథకం అయితే ఈ నెల నుంచి అమలు చేసి ఇవ్వబోతున్నారు కాబట్టి మరి కాసేపట్లో అంటే ఈ రోజు అయితే డబ్బులు అయితే చేయబోతున్నారు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కాబట్టి ఇంకా ప్రతి నెల విధంగా పింఛన్ అయితే పెంచి ఇస్తారు కాబట్టి ఈ పింఛన్ అయితే మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాకి వెళ్తారు కాబట్టి అటువంటి వారు పింఛన్ కోసం మళ్ళీ సొంత ఊరికి రావాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎక్కడి నుంచి పింఛన్ తీసుకోవచ్చు కాబట్టి ఇదో సువాదం చెప్పవచ్చు కాబట్టి మొత్తానికి అయితే ఆశ్ర పింఛన్ కాస్త చేయుచ్చనిగా మార్చి మరి కాసేపట్లో వృద్ధులకు విధుకు నాలుగు వేలు ఆరు వేలు చొప్పున పెంచి పెంచబోతున్నారు చేతో పథకం కింద కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం వాచింగ్ టైం